ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే మాజీ డీఎస్పీ ప్రణీత్రావును అరెస్ట్ చేసిన స్పెషల్ టీం తాజాగా ఇద్దరు అదనపు ఎస్పీలను అదుపులోకి తీసుకున్నారు. భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ భుజంగరావు, మరో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను అరెస్ట్ చేశారు. భుజంగరావు ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్ లో అదనపు ఎస్పీగా పనిచేశారు. ప్రణీత్రావుతో కలిసి భుజంగరావు తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అధికారులు నిర్ధారణకొచ్చారు. ఉదయం బంజర్ హిల్స్ పిఎస్ లో విచారణకు పిలిచి ఆ తర్వాత ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వరుసగా 7వ రోజు ప్రణీత్రావును విచారించిన పోలీసులు కొత్త విషయాలను రాబట్టారు. ఆయన ఇచ్చిన సమాచారంతో ఎస్ఐబిలో పనిచేసిన అధికారులు కానిస్టేబుల్లను స్పెషల్ టీం విచారించింది. గత ప్రభుత్వంలో ఎస్ఐబిలో పనిచేసిన అధికారులు కానిస్టేబుల్లు అందరినీ స్పెషల్ టీం విచారించే అవకాశం ఉంది. డిసెంబర్ 4న రికార్డ్స్ ధ్వంసం సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రణీత్రావు కస్టడీ ముగియడంతో ఇవాళ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు డైరెక్షన్ లోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు మాజీ డీఎస్పీ ప్రణీత్రావు స్టేట్మెంట్ ఇవ్వడం ప్రకంపనలు రేపుతోంది. ప్రభాకర్ రావు చెబితేనే హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారని ప్రణీత్రావు విచారణలో అంగీకరించారు. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు చేరవేశారని ఒప్పుకున్నారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో చాలా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారని ప్రణీత్రావు విచారణలో వెల్లడించారు. కొందరు పోలీసు అధికారుల నెంబర్లు సైతం ట్యాప్ చేసినట్లు విచారణ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రభాకర్ రావు రిటైర్ అయినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ను ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించింది. ప్రణీత్రావుకు డీఎస్పీగా ప్రమోషన్ రావడం వెనుక ప్రభాకర్ రావు సహకారం ఉన్నట్లు గుర్తించారు. ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. ప్రణీత్రావును ముందుంచి ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కథ నడిపించినట్లు విచారణాధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణన్ నివాసంలోనూ స్పెషల్ టీం సోదాలు నిర్వహించింది. మరోవైపు ధ్వంసం చేసిన డేటాను తిరిగి పొందేందుకు దర్యాప్తు అధికారులు సైబర్ నిపుణుల సహకారం తీసుకుంటున్నారు. ఇది ఫలిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.